మెల్లగా చల్లగా శ్యామ్ కుమార్. What's up, buddy? How are you, man? I'm good, sir. What about you? Very well, and you're looking handsome. Thank you, sir. Chala handsome ga unnavu. Thank you so much, sir. గత వారం పాడలేదు నువ్వు, టెన్షన్ లో ఉన్నావా? ఈ వారం పాడుతున్నా. మా ఫ్రెండ్స్ అంతా చెప్పేశారు సార్ ఆల్రెడీ. ఏమని? ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. ఎలా ఉందట ఎక్స్పీరియన్స్? మీతో మాత్రం మామూలు లేదండి సార్. మామూలు లేదా? మామూలుగా లేదంట, వేరే లెవెల్ అన్నమాట. అంటే బాగుందా బాగాలేదా చెప్పండి. అంటే అర్థం అవ్వలేదు సార్ మీకు బాగుందని. అదా, నాకు కొంచెం తెలుగు రాదు అందుకని. సరే, నువ్వు చెప్పావు కాబట్టి నేను నమ్ముతున్నాను. ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు అంతే కదా. వేరే లెవెల్, వేరే లెవెల్. ఓకే ఓకే, ఏ పాట పాడుతున్నావు ఇవాళ? నేను పాడబోయే పాట ఫ్యామిలీ పార్టీ ఫ్రమ్ ద మూవీ ఎంసీఏ. రాసిన వారు శ్రీమణి గారు, పాడిన వారు జాస్ప్రీత్ జాస్, కంపోజ్ బై రాక్ స్టార్ డిఎస్పీ గారు. నీకు ఫేవరెట్ డిఎస్పి? అవును సార్, డిఎస్పి గారు మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం సార్. ఇప్పుడు ఈ పాట నువ్వు అసలు మామూలుగా పాడవు అన్నమాట? మామూలుగా పాడు సార్. నువ్వు బాగా పాడతావులే నాకు తెలుసు, లాంచ్ ఎపిసోడ్ లో చూసాను. ఆల్ ద బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. It's a family party.
శ్యామ్ సార్, ఇది ఏ సెలబ్రేషన్ కి పాడే పాటలు? ఇది మ్యారేజ్ యానివర్సరీ సార్. అంటే నాని వాళ్ళ అన్న వదినకి చేస్తారు సార్. ఏదో ఆల్కహాల్ గురించి ఇదంతా ఉన్నదే. ఫ్యామిలీ ఫ్యామిలీ అందరు రౌండ్ ఫ్యామిలీలో కామన్ గా జరిగే సార్ ఇవన్నీ. అందరు అంటే మీ ఇంట్లో అందరు కూర్చొని అలా? అవును సార, ఖచ్చితంగా ఇయర్లీ ట్వైస్ సార్ అవుతుంటా సార్. అవుతుంటారా? కాదు, బట్ అదొక సెలబ్రేషన్ మాది. ఇంకేమైనా అవుతారా? మమ్మీ నేనేమో తప్పు చెప్పాను మమ్మీ. అంటే కరెక్టేనా, పార్టీల గురించి మాట్లాడుతున్నాడు కరెక్టేనా? అందరూ కలిసి బా, అంటే ఐ మీన్ అప్రిషియేట్ చేద్దామని. సో ఇట్స్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్ సార్. అంటే అలాంటి పార్టీ కాదు సార్ మాది. అంటే మేము భోజనాలు పెట్టుకొని అండ్ వి ఆల్ గెట్ టుగెదర్ అన్నమాట, ఇయర్లీ ట్వైస్. అబ్బా బాబా, వాట్ ఎ కవరింగ్ హా. ఆ పాటలు వచ్చిన లిరిక్ దాని గురించి నేను అడిగాను. అంటే లిక్కరు అది ఇది అని ఉండింది కదా. లిరిక్ పాట కోసం మాత్రమే, బట్ మన వరకు వచ్చేసరికి అలా ఉండదు సార్. మనం నన్ను కూడా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు శ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ జడ్జెస్ అంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు నీతో మాట్లాడాలని. చూద్దాం ఏమంటారు. ఎవరు మాట్లాడతారు జడ్జెస్? సార్ సునీత మేడం మాట్లాడలేదు. కుదరదయ్యా, వాళ్ళంతా కుదరదు. లేదు సార్, స్టార్టింగ్ నాకు స్వీట్ అంటే ఇష్టం, అలా స్వీట్గా ఉండే సునీత మేడం వాయిస్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్యామ్ సో వెరీ మచ్, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయినావు ఫైనల్స్ కి, ఏ రౌండ్ లోనూ పాడాల్సిన అవసరం లేదట నువ్వు. లేదు సార్, అది అది ఫేర్ కాదు. మనం ప్రమోషన్ ప్రమోషన్ వచ్చేసింది. ఫేర్ కాదట అది, ఫేర్ ఎవరికి ఫేర్ కాదు. అబ్బాబ్బాబ్బా, వాట్ అన్ ఎమోషన్ యార్. మాట నేర్చిన ఘనుడు రా నువ్వు శ్యామ్. నేను మాటలు వింటుంటే ఈ ఫ్యామిలీ పార్టీ దీనికన్నా జోరుగా ఉంటుందేమో. లైట్ సెట్టింగ్ దక్కర్లే, మైక్ సెట్టింగ్ తో పనిలే. నీకు పెళ్ళైందా శ్యామ్? నేను ఇంకా డిగ్రీ చదివాను సార్. అంతే, డిగ్రీ మాత్రమే చదివావా? ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ పీజీ ఎంఏ పాలిటిక్స్. ఏం సంబంధం? ఎంఏ పాలిటిక్స్, ఎంఏ పాలిటిక్స్. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. సునీత గారు మీరే మాట్లాడాలట. శ్యామ్ నమస్తే. మేడం నమస్తే. నిజంగా పార్టీ చేసుకున్నాం తెలుసా? థ్యాంక్ యూ. ఈ పాటతో మొత్తం ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా మార్చేసావు. ఫస్ట్ రామనామ, ఆ తర్వాత శివధనస్సు, ఆ తర్వాత మొత్తం ఒకేసారి మొత్తం మారిపోయింది, వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగుందో నీ ఎనర్జీ, నీ సింగింగ్ స్టైల్, నీ డ్రెస్సింగ్, యూ ఒక ప్యాకేజ్ లాగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చాలా బాగుంది. వెరీ హ్యాపీ టు మీట్ యూ అగైన్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ టు పాడుతా తీయగా. ఐ సీ ఎ బ్రైట్ ఫ్యూచర్ హియర్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేనేమన్నా మాట్లాడాలా వద్దా? మీరు ఆబ్వియస్ గా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మాట్లాడుతూనే ఉంటారు, బట్ ఓకే, ఐ విల్ షట్ అప్ మై మౌత్ అండ్ వై డోంట్ యు ఆస్క్ ద జడ్జెస్ ఎవరు మాట్లాడాలో చెప్పు, నువ్వే చూద్దాం. ఎవరైనా పర్లేదు సార్, విజయ్ ప్రకాష్ సార్ పాజిటివిటీకి అర్థం పడినట్టు ఉంటుంది విజయ్ ప్రకాష్ సార్ మాట్లాడితే. ఇంకా చంద్రబోస్ సార్ మాట్లాడితే ట్రాన్స్ లోకి వెళ్తాం ఆటోమేటిక్. ట్రాన్స్లేషన్ కావాలంటున్నావు? ట్రాన్స్ లోకి వెళ్తాం సార. ట్రాన్స్ ట్రాన్స్ లోకి వెళ్తావా? తనకి అందరిని బాగా సర్దుతున్నావా సార్? భలే సర్దేవపో. థ్యాంక్ యూ సార్. సరే చెప్పేస్తున్నా ఇంకా. ఓకే సార్. శ్యామ్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీ పాటలో ఊపు, ఉత్సాహం, ఉడుకు, ఉత్సుకత ప్రతి దశలోనూ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. తర్వాత చూడు, నువ్వు పాటకేం కావాలో నువ్వు అది ఇచ్చేసావు, నీకేం కావాలో అది ఇచ్చేస్తా నేను. నాకు మార్క్స్ కావాలి సార్, నాకు మార్క్స్ కావాలి సార్. తర్వాత ఇంకా విజయ్ ప్రకాష్ సార్. హలో. హలో సార్. నేను స్వీట్ గా సునీత గారు లాగా స్వీట్ గా మాట్లాడదాం అని ట్రై చేస్తూ ఉన్నా, బట్ మీ వాయిస్ బేస్ ఎక్కువ సార్. ఇప్పుడు ఏం చేయమంటావు? అంటే మీరు మీలానే మాట్లాడండి సార్, బాగుంటుంది. అంటే బేస్ బాగుందా బాగాలేదా? సూపర్ ఉంది సార్. మొన్న గ్రాండ్ ఫినాలేలో సాంగ్ విన్నాం కదా సార్, వైజాగ్ వచ్చి చూసాం, సూపర్ అసలు సాంగ్. అవునా శ్యామ్ కుమార్? థ్యాంక్ యూ సార్. నేను ఫుల్ బేస్ లోనే మాట్లాడతా ఇంకా. శ్యామ్ సార్, ఫస్ట్ ఒక బీట్ రాగానే మీరు ఒక అలా స్టెప్ చేశారు కదా, అలా అలా రైట్ లెగ్ తో ఇలా ఒక డాన్స్ బీట్ లా వేశారు. అంటే ఎలివేషన్ కోసం సార్. అంటే సూపర్ మ్యాన్ అది ఇలా కిక్ చేసి అలా వెళ్తారు కదా పైకి. ఎలివేషన్? నాకు ఎలిమినేషన్ అనిపించింది. ఇంత ఏంట్రా అర్జెంట్ అని. ఎలివేషన్? యాక్చువల్లీ అది చూస్తే నాకు ఒక్క సెకండ్ రిషిల్ అని ఒక కంటెస్టెంట్ ఉండేవాడు లాస్ట్ సీజన్ లో, వాడిలాగే ఫస్ట్ బీట్ లాస్ట్ బీట్ లో ఎక్సైట్ అయ్యేవాడు చాలా.
మధ్యలో మేము ఎక్సైట్ అయ్యేవాళ్ళం. వాడు ఫస్ట్ బీట్ లాస్ట్ బీట్ స్టార్ట్ చేసేవాడు, తర్వాత ఎండ్ అని ఆపేస్తే మధ్యలో మేమందరూ అని వినేవారు. ఇంత ఆనెస్ట్ గా నేను ఎవరిని చూడలేదు రా ఈ మధ్యలో. కీ చేంజ్ ఎంత ఈజీగా అమ్మా అని వెళ్ళిపోయాడు. అలా రిషిల్ గుర్తుకొచ్చాడు. యూ హ్యావ్ అ లవ్లీ వాయిస్ శ్యామ్. థ్యాంక్ యూ సార్. మీరు యాక్చువల్లీ ఆడిషన్ లో ఎస్పీపీ గారి పాట ఏదో పాడారు కదా, హలో గురు ప్రేమ కోసమే కట్టు, ఒక ఫ్యామిలీ పార్టీ, ఒక వెరీ ఒక మోడర్న్ బీట్స్ లో ఆ టెక్స్చర్ టోనాలిటీ కూడా చాలా ఒక కరెంట్ ఒక ట్రెండ్ లో ఏముంది ప్లేబ్యాక్ సింగింగ్ లో అలాంటి ఒక టెక్స్చర్ లో పాడారు. సో యు ఆర్ ఎ వెరీ వర్సటైల్ సింగర్ శ్యామ్. థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ వర్సటైల్, మీరు అన్ని రకాల పాటలు అన్ని స్టైల్ జాన్రాస్ లో పాడుతున్నారు. అండ్ ఐ థింక్ అది మీ ఈ కాంపిటీషన్ లో అది మీకు చాలా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని నా ఒక భావన. అండ్ ఫెంటాస్టిక్ రెండిషన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ సో ఫార్ టు మీ ప్రేరణ సాంగ్, ప్రేరణ అండ్ యూ శ్యామ్ కుమార్ టు మీ దిస్ ఆర్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ స్టిల్ నౌ. థ్యాంక్ యూ సార్. యా, ఆల్ ద బెస్ట్ శ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎనీవేస్ చూసావా, నువ్వు పాడిన దాని వల్ల అందరూ అంతా హ్యాపీ అయిపోయారు, ఇక్కడ ఫ్లోర్ లో అందరూ అంతా బాగా హ్యాపీ అయిపోయి ఎంజాయ్మెంట్ లోకి వచ్చేసారు. థ్యాంక్ యూ శ్యామ్, మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచినందుకు. నీతో నేను మాట్లాడదలుచుకోలేదు. ఆల్ ద బెస్ట్, వెల్కమ్ టు సీజన్ 21. యూ మే గెట్ లాస్ట్ నౌ. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే.